ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 20వ కీర్తన 5వ చరణము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మన పక్షమునందుండి మనము చేసిన ప్రార్థనలన్నిటినీ ఆయన సఫలపరచాలంటే మొదటిగా ప్రార్థించే మనకు కాస్తంత సహనం ఉండాలండి. సహనము లేకుండా కలవరపడిపోయి కంగారు పడిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మన దేవుడు మన పక్షమందు కార్యాలు జరిగించగలడా? మోషే సహనముతో కూడిన ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు మోషే ప్రార్థనను అంగీకరించి ఆశ్చర్యకరంగా ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలీలను అవతల ఒడ్డుకు నడిపించారు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు ఎన్నో సమస్యల మధ్యన మనము చిక్కుబడిపోయి ఉండవచ్చు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురుబడి మనలను కలవరపరుస్తూ ఉన్నాయేమో. మనకు ఎదురుబడుతున్న ఈ సమస్యలను చూచి కలవరపడద్దు. నిశ్చయంగా దేవుడు మన పక్షమందు ఒక నూతనమైన మార్గమును ఏర్పాటు చేయగలిగిన సర్వశక్తిమంతుడు. ఏమండి, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అయితే మనం కలిగి ఉండవలసింది సహనము కలిగిన ప్రార్థన చేయాలండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉండగా ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించారనియు, నేను పడిన నాశనకరమైన గుంటలో నుండి జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి నా దేవుడు నన్ను పైకి లేవనెత్తి నా పాదములను బండ మీద నిలువబెట్టి నా అడుగులను స్థిరపరిచారనియు భక్తుడైన దావీదు సాక్ష్యమిస్తున్నారు కదా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుని పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరిపోతారని, అలయక సొమ్మసిల్లక నడిచిపోవుదురని యెషయా గ్రంథకర్త సెలవిస్తున్నారు కదా. మరి ఈ వాగ్దానాన్ని ఎంతవరకు ఎంతో శ్రద్ధగా వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుడు మన పక్షమందు నిశ్చయంగా మన ప్రార్థనలన్నిటినీ సఫలపరుస్తారు. అయితే మనము కాస్తంత ఓపిక పట్టాలి. మనము ఎంత సహనముతో ఉంటామో అంత గొప్ప కార్యాలు మన జీవితాల్లో పొందుకుంటాం. రెండవదిగా యథార్థ హృదయులమై ఆయన ఎదుట మనము ప్రార్థించాలి. యూదా ప్రజలను పరిపాలించే రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగము సంభవించినప్పుడు ఆయన యథార్థ హృదయుడై కన్నీరు విడుచుచు సమస్తమును దేవునికి అనుకూలమైన క్రియలను జరిగించుచు ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేయగా దేవుడు హిజ్కియా ప్రార్థనను అంగీకరించి అతని యథార్థతను బట్టి, అతని సత్య ప్రవర్తనను బట్టి, అతని నిజాయితీ కలిగిన భక్తిని బట్టి, అతని కన్నీళ్లను చూచిన దేవుడు అతని ప్రార్థనను సఫలపరచి తనను వేధిస్తున్న, తనను కలవరపరుస్తున్న ఆ మరణకరమైన రోగమును తన యొద్ద నుండి తొలగించి ఇంకను 15 సంవత్సరముల ఆయుష్కాలమును రాజైన హిజ్కియాకు దయచేశారు. ఈ రోజున మనము ఆయన దృష్టికి యథార్థ హృదయులమై ప్రవర్తిస్తే అట్టి వారి ప్రార్థనను ఆయన నిశ్చయంగా అంగీకరిస్తారు. వారు కోరినవన్నీ వారి పక్షమందు సఫలపరుస్తారు. యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందమును కలిగిస్తుంది. అట్టి హృదయాలను బలపరుచుట కొరకే యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉన్నది. ఆయనకెంతో ఇష్టమైనది యథార్థ హృదయము. కానీ ఈ రోజున ప్రార్థిస్తున్న మనలో యథార్థత ఉన్నదా? ఎటు చూచినా అంతా వేషధారణే, ఎటు చూచినా అంతా నటనా జీవితమే. కానీ వేషధారులను దేవుడు క్షమించడు. వేషధారణ కలిగిన ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. ఈ రోజున ప్రార్థిస్తున్న మనకు యథార్థత ఉందా? యథార్థ హృదయము కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నామా? యథార్థవంతుడైన యోబు తాను అన్నీ కోల్పోయినప్పటికీ తన యథార్థతను కాపాడుకున్నాడు. కాబట్టే కదండి యోబు పోగొట్టుకున్న వాటికంటే రెండంతలు అధికమైన ఆశీర్వాదములను యోబు జీవితంలో దేవుడు అనుగ్రహించారు. మరి ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేటి నుంచైనా యథార్థమైన హృదయముతో ప్రభు ఎదుట ప్రార్థన చేసి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదములను పొందుకుందాము. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘననామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రార్థనలన్నిటినీ సఫలపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. ప్రియులందరి జీవితాలలో ఎంతో నమ్మకం ఉంచి సమస్యలను బట్టి వేదనలను బట్టి వారిని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దయతో వారి పక్షమందుండి వారి ప్రార్థనలన్నిటినీ సఫలపరచమని కోరుతున్నాను. ఈ రోజున అందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.